ఏమండి ఏమండి, ఇవిగో మీ గుడ్లు మీ పాలు. నో గుడ్లు నో పాలు. రన్నింగ్కి వెళ్ళరా? నో రన్నింగ్ నో వాకింగ్. ఇవాళంతా స్లీపింగే. ఏ కాళ్ళు పిగుతున్నాయి. ఎందుకు? అడుగు పట్టేసింది. అదే ఎందుకు అని ఏమీ తెలియనట్టు. ఇవాళ నన్ను డిస్టర్బ్ చేయకు. కాళ్ళు నడుము కలిసి వస్తే మధ్యాహ్నం భోజనానికి లేస్తాను. అమ్మా, ఏమిటమ్మా అలా ఉండిపోయా? ఈ మట్టి మీదే 20 ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది. ఆనాటి నుంచి జీవత్యవల బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నా గుండె పరివెక్కిందమ్మా. మరేం పర్వాలేదమ్మా, ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు. పదమ్మా వెళదాం. ఎస్ సార్. లక్ష్మీ పిల్ల. ఏ లక్ష్మీ పిల్లమంటారు సార్? టైపిస్ట్ లక్ష్మి పిలవమంటారా? స్టెనోగ్రాఫర్ లక్ష్మి పిలవమంటారా? స్టెనో లక్ష్మి పిల్ల. అలాగే సార్. ఏంటి రాము కూర్చో. మీ అమ్మకి ఆ ఇంట్లో సదుపాయంగా ఉందా? బాగుంది రాము. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యంలో ఉంది? మందులు వాడుతోందిగా, ఇప్పుడు నయంగానే ఉంది. ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు. వస్తానులే. ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది. నా పేరు గ్రేడికి పంపించా. ఓకే. జానకి, నువ్వా? జానకి నువ్వు ఇక్కడ? ఇప్పుడు ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా? ప్రతిగున్నందుకు ఆశ్చర్యపోతున్నారా? నా మీద కోపమే ఉంది కదా, నన్ను క్షమించానికి. ఆ రోజు నేను చేసిన పాపానికి ఈ 20 ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను. నేను నమ్మనండి, నాలాంటి నాదుల జీవితాలకి ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు చెరగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యురాల జీవితానికి అన్యాయం చేసేమని ఒక క్షణం కూడా ఆలోచించరని నాకు తెలుసు. జానకి, అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే, కానీ నేను నిమిత్తం మాత్రం. జానకి, ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటి వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన షుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మికి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ రాంబాబు ఎవరో కాదు జానకి, నా కొడుకు. రాంబాబు మీ కొడుక? నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే. పోనీలే జానకి, లక్ష్మిని ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను, ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను. కానీ నా మీద కోపంతో లక్ష్మిని మాత్రం ఉద్యోగం మానిపించకు. భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. కానీ మీలాంటి వారి గడపన రాంబాబు లాంటి ఉత్తముడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను. ఏమండి, మీ కొట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా? లేదమ్మా, మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే. ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు. అమ్మా, ఇది ఇండియా, మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్ళి తీసుకోవాలి. ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి, లేకపోతే. తొందరపడకండి రామూర్తి గారు, కస్టమర్స్ ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది. ఆవిడికి నచ్చేవి చూపించాలి, కానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు. మేడం, మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు? శ్రావణి శుక్రవారం నోవులు ఉన్నాయి, దాన్ని కట్టుకుందామని. అయితే ఈ పట్టుచీర బెస్ట్ గా ఉంటుంది. ఇది మేలైన కంచి పట్టు. ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది. పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకోనక్కర్లేదు, ఇందులోనే ముక్కుంది. బార్డర్ కూడా ఎంత బాగుందో చూసారా? ఓకే మేడం. ఓకే ఓకే, మీరు సమయానికి వచ్చి రక్షించారు. ఇట్స్ ఆల్ రైట్. ఇది మేడంకు ప్యాక్ చేసి బిల్ వేయండి. ఇది నాకు. అదేమిటి, తెల్లచీర తీసుకున్నారు? నాకు కాదండి, మా అమ్మకి. నేను వెళ్ళొస్తానండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను బస్సులోనే వెళ్తాను. అదేం కుదరదు, కొత్తగా మనం స్నేహితులయ్యో, మన స్నేహం చాలా ఎదగాలి. రండి. స్టాప్.
నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదాని అనుకున్నాను, కానీ నువ్వు మాయలాడవని ఆఫీసర్ల వల్ల వేసుకునేవన్నీ వ్యసనకరమని ఇప్పుడే తెలిసింది నాకు.